सुदेवा హరే కృష్ణ అండి. సో ఎంతవరకు అయిపోయిందండి? ఇప్పుడు అధ్యాయం 7:21 శ్లోకం కంప్లీట్ చేసుకున్నాం కదండి. సో 22వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. సో 21వ శ్లోకం వరకు కూడా ఏం జరిగిందండి? అక్కడ యజ్ఞం జరిగింది. దక్షుడు మళ్ళీ తిరిగి యజ్ఞం చేయడం అనేది స్టార్ట్ చేయడానికంటే ముందు వాళ్ళు యజుర్వేద మంత్రాలను చదివారు. సో యజుర్వేద మంత్రాలను చదివిన తర్వాత అక్కడ విష్ణు భగవానుడు ప్రత్యక్షం అవడం అనేది జరిగింది. అక్కడ అష్టభుజ రూపంలో, సో అష్టభుజ రూపంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడిని వాళ్ళు అక్కడ వర్ణించడం అనేది జరిగింది. ఎలా ఉన్నారు విష్ణు భగవానుడు, ఎలా కనిపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని వర్ణిస్తున్నారు ఇప్పుడు దాకా. సో విష్ణు భగవానుడు పీతాంబర వస్త్రాలను ధరించి ఉన్నారు, నీలమేఘ శ్యాముడై ఉన్నారు, ఇంకా కుండలాలు ఆయన ముఖానికి అందాన్ని కలిగించాయి, ఇంకా ఆయన కిరీటం కూడా సూర్యుడు ఏ విధంగా అయితే వెలుగునిస్తారో ఆ విధంగా వెలుగుతూ ఉంది కిరీటం అనేటువంటి విషయం చూసాము. ఇంకా ఆయనకున్నటువంటి చేతుల్లో శంఖు, చక్రము, గద, పద్మము, ధనుర్బాణము, డాలు, ఖడ్గములతోటి పట్టుకుని ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో భగవంతుడు అవన్నీ కూడా ఎందుకు పట్టుకుంటారు అనేటువంటి విషయానికి కూడా మనకి వివరణ శ్రీల ప్రభుపాదుల వారు ఇవ్వడం అనేది జరిగింది. సో పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృత, అంటే సాధువుల్ని రక్షించటం, అసురుల్ని సంహరించటం కోసం భగవానుడు ఇవన్నీ కూడా ఆయుధాలను ధరించి ఉంటారు అనేటువంటి విషయం చూసాం. 22వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దామండి. చదువుతారు మాతాజీ ఎవరైనా ఒకళ్ళు? హరే కృష్ణ ప్రభు, చదవమంటారా? 22వ శ్లోకం, 7వ అధ్యాయం, 22వ శ్లోకం. తమోపాగతమాలక్ష్య సర్వే సురగణాదయః ప్రణేముహా సహస్తోద్ధాయ బ్రాహ్మేంద్రక్షయ నాయకః. విష్ణు భగవానుడు దర్శన మోసంగానంతనే బ్రహ్మ రుద్రాది దేవతలందరూ ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించిరి. భాష్యం చదవమంటారా ప్రభు? ఒక నిమిషం మాతాజీ. సరే ప్రభు. సో వీళ్ళకి ఎప్పుడైతే దక్షుడు యజ్ఞాన్ని మొదలు పెట్టారో అప్పుడు వీళ్ళు ఆహ్వానించారు, విష్ణువుని ఆహ్వానించారు మంత్రాలతోటి. సో మంత్రాలతో ఆహ్వానించినప్పుడు విష్ణు భగవానుడు స్వయంగా ప్రత్యక్షమయ్యారు. విష్ణు భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క రియాక్షన్ ఎలా ఉంది అనేటువంటి విషయం ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. విష్ణు భగవానుడు దర్శనం సిగినంతనే బ్రహ్మరుద్రాది దేవతలందరూ ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించింది. అంటే మనం భగవంతుడు దర్శనం చేసుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. బ్రహ్మదేవుడు, శివుడు, ఇంకా మిగిలినటువంటి దేవతలు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేశారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం. మనం వెళ్తాం కదండి గుడికి, వెళ్తాం, ఎంతమంది సాష్టాంగ నమస్కారం చేస్తామండి దేవుణ్ణి చూడగానే? ఇలా చూస్తాము, నిలబడే దండం పెడతాము, కొన్ని కొన్నిసార్లు అయితే ఒంగోని దండం పెడతాం, కొన్ని కొన్నిసార్లు అయితే పోతూ పోతూ దండం పెడతాం, కొన్ని కొన్నిసార్లు అయితే బయట గుడి బయట నుంచే చెప్పులు ఇప్పకుండానే దండం పెడతాం, కొంతమంది చెప్పులు ఇప్పి దండం పెడతారు, కొంతమంది లోపలికి వెళ్ళి కూడా సాష్టాంగ నమస్కారం చేసి నమస్కరించరు. సో అవన్నీ కూడా భగవంతుడు ఇక్కడ మనం చేస్తున్నటువంటి అపరాధం. భగవంతుడికి ఉన్నటువంటి స్థాయిని మనం ఆ స్థాయిలో మనం గౌరవించట్లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, దేవతలతో సహా చివరికి బ్రహ్మదేవుడు, రుద్రుడు కూడా సాష్టాంగ నమస్కారం చేశారు విష్ణువుని దర్శనం చేసుకోగానే. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళందరికంటే ఏ స్థాయిలో విష్ణు భగవానుడు ఉన్నారు, ఆ స్థాయికి వాళ్ళు ఏ విధమైనటువంటి గౌరవం ఇచ్చారు అనేటువంటి విషయం మనకు అర్థం. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మందిరానికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మనం భగవంతుడికి ఇస్తున్నటువంటి రెస్పెక్ట్ మనం కరెక్ట్గా ఇచ్చినట్లు అవుతుంది. సాష్టాంగ నమస్కారం చేయలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఆరోగ్య పరంగా, కనీసంగా మనసులో అయినా సాష్టాంగ నమస్కారం చేయాలి. సో సాష్టాంగ నమస్కారం చేస్తేనే మనం దేహంతో చేసేటువంటి తపస్సు అది. సో భగవంతుడి విగ్రహాన్ని చూసినప్పుడు మనం దేహంతో చేసేటువంటి తపస్సు ఏమిటి అంటే భగవంతుడికి మనము సాష్టాంగ నమస్కారం చేయడం. గురువుని చూసినా అక్కడ మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకి శ్రీల ప్రభుపాదుల వారు విగ్రహం కూడా ఉంటుంది. సో
మెయిన్ అర్చ విగ్రహం కూడా ఉంటుంది. సో ఈ రెండు విగ్రహాలకి ముందు గురువుకు నమస్కరించవచ్చు, తర్వాత వెళ్ళి విగ్రహానికి నమస్కారం, మన అర్చ విగ్రహానికి నమస్కారం చేయొచ్చు. నెక్స్ట్ చదవండి మాతాజీ. విష్ణు భగవానుడు బ్రహ్మరుద్రులకు కూడా దేవతలు గంధర్వులు సాధారణ జీవులు గూర్చి వేరుగా తెలుపున అవసరం లేదు. పరమేశ్వరుడనని పరమ పురుషుడనని గోచరించుచున్నది. కనుకనే దేవతలందరూ విష్ణువును అర్చంతుడని ఒక శ్లోకమున యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మారుత తెలుపబడినది. అదే విధముగా యోగులను విష్ణు రూపము అనే మనస్సులో ధ్యానింతురు. ధ్యాన వశిష్ట తద్గతేన మనస పశ్యంతి యం యోగినః. ఈ విధముగా విష్ణువు సర్వదేవతలకు గంధర్వులకు బ్రహ్మ రుద్రులకు కూడా ఆరాధనీయుడు, కనుక అతడే దేవదేవుడు. తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి శూరాయః. బ్రహ్మ ప్రార్థనల యందు శివుడు పరమపురుషునిగా వర్ణించబడినను విష్ణు భగవానుడు ప్రత్యక్షమైనంతనే అతడు సాష్టాంగ దండ ప్రణామము ఆచరించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజీ, ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ బ్రహ్మ రుద్రుడు దేవతలందరూ, ఇంకా దేవతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే దేవతలందరిలో కూడా ఉత్తమ దేవత అయినటువంటి బ్రహ్మ రుద్రుడు కూడా సాష్టాంగ నమస్కారం చేశారంటే ఇక దేవతల గురించి, గంధర్వుల గురించి, మిగిలినటువంటి సాధారణమైనటువంటి జీవుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయడం అనేది జరిగింది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా విష్ణు భగవానుడికి ఎక్కువ స్థాయి ఉంది అనేటువంటి విషయం మనకి ఈ యొక్క శ్లోకంలో మనకు అర్థమైపోతుంది అనమాట. వీళ్ళందరూ మరి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారంటే ఆయన పై స్థాయిలో ఉన్నారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. మరి అయితే బ్రహ్మదేవుడు శివుణ్ణి చూసినప్పుడు కూడా అలానే చేశారు కదండి. బ్రహ్మదేవుడు శివుణ్ణి చూసినప్పుడు ఎలా చేశారండి, ఆయన్ని దేవాదిదేవుడితో సమానమైనటువంటి వ్యక్తిగా గౌరవించడం అనేది జరిగింది. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు మాయావాదులకి లేకపోతే ఇంకా కొంతమంది శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకుండా వక్రభాష్యాలు పలికేటువంటి వాళ్ళకి, లేదంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి చిన్న చిన్న మెలికల్ని తీసుకొని వాళ్ళు దానికి నానా అర్థాలు తీసి దానికి తప్పు భాష్యం చెప్పాలి అని ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క తత్వాన్ని వాళ్ళు చెప్పాలి అని అనుకునేటువంటి వాళ్ళకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ చాలా క్లియర్గా ఉందన్నమాట. ఏమిటి అంటే, ఒకవేళ ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి, అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు శివుడికి కూడా అలానే నమస్కారం చేశారు కాబట్టి శివుడు కూడా దేవాదిదేవుడే, శివుడి స్థాయి విష్ణువు స్థాయి కంటే ఎక్కువ అని చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఎవరైనా చేస్తే దానికి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉందన్నమాట. బ్రహ్మదేవుడు చేశారు, బ్రహ్మదేవుడికి శివుడి స్థాయి కంటే తక్కువ స్థాయి కాబట్టి బ్రహ్మదేవుడు శివుడికి చేశారు. ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు. ఇప్పుడు మనము ఒక ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ పదవిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరికంటే కూడా ఉన్నతమైనటువంటి వాడిగా చూపించి అక్కడ ఆయన్ని ఆ గ్రామం వరకు చూస్తే ఆయన ఉన్నతుడు అనేటువంటి భావనలో చేస్తారు. అలానే ఒక రాష్ట్రానికి వెళ్తే ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు లేకపోతే ఏం జరగదు, మీరు లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జీతగాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి శాలరీ రాదు, మీరే మా అందరికీ అన్ని రకాల ఏముంటారండి సంక్షేమ కార్యక్రమాలు మీరే చేస్తారు అని అంటే దాని అర్థం ఆయనే సర్వోన్నతుడు అయిపోతారా? ఆయన ఆ రాష్ట్రానికి మాత్రమే సర్వోన్నతుడు. పక్క రాష్ట్రానికి వెళ్ళి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎంని గురించి ఇట్లనే అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు? మీ రాష్ట్రంలో సీఎం దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకోండి, ఈ రాష్ట్రంలో సీఎం వేరున్నారు, ఆ రాష్ట్రానికి సీఎం దగ్గర మీరు పోయి మీ సీఎం గురించి ఇలా మాట్లాడితే చెల్లుబాటు కాదు ఇక్కడ అంటారు. అంటే ఇప్పుడు అదే, ఇప్పుడు అట్లా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పెద్ద ఉన్నట్లు ఈ దేశం మొత్తానికి ఒక పెద్ద ఉన్నారు. సో అదే మీరు ఏ రాష్ట్రంలో ఉండైనా సరే దేశం మొత్తానికి ఉన్నటువంటి పెద్ద ఎవరైతే ప్రధానమంత్రో రాష్ట్రపతి గురించి అలా మాట్లాడితే ఏ రాష్ట్రంలో అయినా చెల్లుబాటు అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి ఆంధ్రప్రదేశ్లోనే ఆ విధంగా మాట్లాడచ్చు, లేదు అంటే కర్ణాటక ముఖ్యమంత్రి గురించి కర్ణాటకలోనే ఆ విధంగా మాట్లాడచ్చు, కానీ ప్రధానమంత్రి గురించి కర్ణాటకలో అయినా ఆంధ్రాలైనా ఎక్కడైనా సరే అదే విధంగా మాట్లాడచ్చు. అంటే ఇప్పుడు ఇంతకుముందు బ్రహ్మదేవుడు శివుని ఉద్దేశించి స్తుతించినప్పుడు ఆయన ఒక భౌతిక లోకానికి సంబంధించినంత వరకు మాత్రమే ఆయనకి ఆ స్థాయి ఉంది. అక్కడ ఆయనకి అంటే దేవాది దేవుడు ఏదైతే రోల్ అన్ని విశ్వాలకి చేస్తారో ఆ విధంగా శివుడు ఈ భౌతిక విశ్వానికి చేస్తారు అనేటువంటిది మనకు.
అదే ఇప్పుడు విష్ణు భగవానుడికి ఈయనకి ఉన్నటువంటి స్థాయి డిఫరెన్స్ ఏమిటంటే, విష్ణు భగవానుడు అన్ని లోకాలకి అలాంటి స్థాయిని కలిగి ఉన్నారు అన్నమాట. ఈ విధంగా అయితే ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలకి ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ యాక్సెప్ట్ చేసే విధంగా ఆయన ఏ విధంగా అయితే పెద్దనో ఆ విధంగా విష్ణు భగవానుడు అన్ని అన్ని లోకాలకి, అన్ని లోకాలకి అంటే అన్ని విశ్వాలకి, అన్ని విశ్వాలకి కూడా ఆయనే పరమాత్మ. సో అది ఆ స్థాయి అన్నమాట అది. అందుకనే ఎప్పుడైతే అన్ని విశ్వాలకి పరమాత్మ వచ్చేసారో అప్పుడు ఏం చేస్తారండి, స్టేట్ ముఖ్యమంత్రి కూడా లేచి నిలబడతారు. స్టేట్ ముఖ్యమంత్రి అప్పటిదాకా గౌరవాలు పొందినటువంటి స్టేట్ ముఖ్యమంత్రి కూడా లేచి ఆయనకి నిలబడి ఆయనకి గౌరవిస్తారు. సో ఆ విధంగా ఇక్కడ మనం సన్నివేశాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ శ్లోకం మాట హరే కృష్ణ. బుక్స్ ఎవరి దగ్గర ఉన్నాయి మాతాజీ? ఇంకా వేరే ఎవరు చదువుతారు? గాయత్రి మాతాజీ చదువుతారా? వినిపిస్తుంది మాతాజీ అన్నమాట? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను అవుట్ సైడ్ ఉండి క్లాసెస్ వింటున్నాను, కొంచెం బయటికి వచ్చి. ఓకే, వేరే ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవమంటారా ప్రభుజీ? ృతాంజలి పుట ఉపస్థురదోక్షజం నారాయణుని దే దివ్యమానమగు తేజము ఎదుట తమ తేజము వెలవెలపోగా సర్వులు మౌనం వహించిరి. ఇమ్మట అచట నున్న వారందరూ భయభక్తులతో చేతులెత్తి నమస్కరించుచు అదోక్షుడగు ఆ దేవదేవుని స్తుతింప మొదలెడిరి. హరే కృష్ణ. థాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ విష్ణువుని చూశారో వీళ్ళందరూ ఆయన యొక్క తేజస్సు, ఎందుకంటే అండి ఆయన తేజస్సు నుంచే కదండి మిగిలిన లోకాలన్నింటిలోనూ తేజస్సు అనేది వచ్చింది, అన్ని విశ్వాలకి కూడా ఆయన నుంచే వెలుగు అనేది రావడం అనేది జరిగింది. ఆ నిరాకార ఆ వెలుగునే భగవంతుడి యొక్క నిరాకార రూపం. సో దాన్నే భగవానుడు అనేటువంటి భావనలో కొంతమంది మాయావాదులు చెప్పినా కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ భగవానుడు వేరు, నిరాకారం వేరు. నిరాకారం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ వెలుగు ఏదైతే ఉందో అది భగవంతుడి నుంచి వస్తున్నటువంటి వెలుగు. ఆ వెలుగులో మిగిలిన వాళ్ళందరూ కూడా స్వయం ప్రకాశం అనాలి కాదు, వాళ్ళందరూ కూడా భగవంతుడి వెలుగును తీసుకొని వాళ్ళు పొందుతున్నటువంటి వెలుగు. అలాంటి ఒక స్వయంగా భగవానుడు అక్కడికి వచ్చారంటే మిగిలిన వాళ్ళ తేజస్సు మొత్తం కూడా వెలవెలపోయినట్లే ఉంటుంది అనమాట. సో అక్కడ అందుకనే అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కానీ బ్రహ్మరుద్రాదులు కానీ గౌరవంతో భయంతో భక్తితోటి భగవంతుణ్ణి స్తుతించటం మొదలుపెట్టారనమాట. సో ఈ రెండు శ్లోకాల నుంచి మూడు శ్లోకాల నుంచి మనకి ఏమర్థమవుతుందండి, మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి దర్శనం చేసుకుంటామో ఫస్ట్ మనం సాష్టాంగ నమస్కారం చేయాలి, రెండవదిగా మనం ప్రార్థనలు చేయాలి. సో ఇదే చేస్తున్నారు ఇక్కడ దేవతలు, బ్రహ్మదేవుడు రుద్రుడు కూడా. సో వాళ్ళు మొదటగా సాష్టాంగ నమస్కారం చేశారు, ఇప్పుడు స్తుతించటం మొదలు పెడుతున్నారు అనమాట. నెక్స్ట్ మాతాజీ ఎవరు చదువుతారు? సత్యవతి మాతాజీ చదువుతారు? చదువుతాను ప్రభుజీ. హరి కృష్ణ 24th కదా ప్రభుజీ? అవును మాతాజీ. అప్యర్వాగృతయో యస్య మహిత్వాత్మ భువాయుధయః యథామతి గృహంతి స్మకృతానుగ్రహ విగ్రహం. దేవదేవుని అపారమగు మహిమలు, బ్రహ్మదేవుని వంటి దేవతలు కూడా ఎరుగరానివైనను సర్వులు అతని దివ్య రూపమును అతని దివ్యానుగ్రహమున గాంచగలిగిరి. అతని అట్టి అనుగ్రహం చేతనే సర్వులు తమ శక్తానుసారము ప్రార్థనను చేయగలిగిరి. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు మాతాజీ, భగవంతుని యొక్క గొప్పతనం మనకు పూర్తిగా తెలియదు కదండి. చివరికి బ్రహ్మదేవుడికి శివుడికి కూడా భగవానుడి యొక్క పూర్తి శక్తి గురించి లేకపోతే పూర్తి సామర్థ్యం గురించి ఆయన యొక్క దివ్యత్వం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళు. అలాంటప్పుడు అంటే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి దేవతలకు సహా వాళ్ళకి మన భగవంతుడి గురించి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం లేనప్పుడు మరి మనలాంటి వాళ్ళకి ఏమి ఉంటుందండి? ఏమి ఉండదు. అయినా సరే మనకి మన శక్త్యానుసారము మనం ప్రార్థన అనేది చేయాలి, స్తుతించడం అనేది చేయాల్సింది అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత జ్ఞానం ఉంది, మన లెవెల్లో మనకు కొంత జ్ఞానం ఉంది, వాళ్ళ లెవెల్లో వాళ్ళకి కొంత జ్ఞానం ఉంది. వాళ్ళు ఇంకా మనకంటే గొప్పవాళ్ళు కాబట్టి మనకంటే ఎక్కువ విషయాలు వాళ్ళకి తెలుసుంటే దాని అర్థం
భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం వాళ్ళందరికీ కూడా ఉన్నది అని కాదు, ఉన్నా లేకపోయినా ఉన్నంతలో ఎంతవరకు మనం స్తుతించగలమో అంతవరకు మనము స్తుతించాలి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చదవండి. పూర్ణ పురుషోత్తముడవు శ్రీకృష్ణ భగవానుడు అపరిమితుడు, ఎవ్వరును అంటే చివరకు బ్రహ్మదేవుడైనను అతని మహిమను పూర్తిగా ఎన్నజాలరు. దేవదేవుని ప్రత్యక్షావతారమగు అనంతుడు తన అసంఖ్యాకమగ ముఖములతో అనంత కాలం నుండి భగవాన్ మహిమలను వర్ణింప యత్నించుచున్నను. అవి పూర్తి కాకయే ఉన్నవని అనగా అతడు ఆ కార్యమును ఏనాడును పూర్తి చేయచాలడని చెప్పబడినది. అనగా అపరిమితుడైన భగవాను అవగతం చేసుకుంట లేదా స్తుతించుట ఏ సాధారణ జీవునికైనను అసాధ్యమైనది. కానీ జీవులు వారి శక్త్యానుసారము భగవానుని సేవింపగలరు లేదా స్తుతులు కావింపగలరు. సేవాభావముతో అట్టి శక్తి పరిధి వృద్ధి కాగలదు. నిజముగా భవ సేవ తొలుత నాలుకతో ఆరంభమగును. సేవోన్ముఖేహి జిహ్వాదో ఈ విషయము జప కీర్తనములను సూచించుచున్నది. అనగా హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనముతో మనుజుడు భగవ సేవను ఆరంభించగలడు. నాలుక చేయగలిగే మరి ఒక కార్యము ప్రసాద సేవనము. అనగా అనంతుడైన వాని సేవను మనము జప కీర్తనములు మరియు ప్రసాద సేవనము ద్వారా ఆరంభించవలను. ప్రసాద సేవనమనగా ఇంద్రియ గ్రామమునంతటిని నియంత్రించుట అని భావము. పలు రకములైన రుచులను కోరుచు జీవుని బద్ధ జీవనం అనే చెరసాలలో బలవంతముగా పడదోయినది కనుక నాలుక అదుపు లేనిదిగా భావింపబడినది. ఆ విధముగా జీవుడు ఒక దేహం నుండి వేరొక దేహమునకు మార్చు అనేక రకములైన నిషిద్ధ ఆహార పదార్థములను తినుచూపోవును, దానికి అంతే ఉండదు. కనుక నాలుకను హరినామస్మరణమునందును ప్రసాద సేవనమునందును నియోగించవలను. అంతటా ఇతర ఇంద్రియములను నియంత్రింపబడగలవు. నామస్మరణమందు కాగా ప్రసాదము పథ్యము వంటిది. నామస్మరణం మందు కాగా ప్రసాదం పథ్యం వంటిది. ఈ పద్ధతిని అవలంబించి మనుజుడు భగవ సేవను ఆరంభించవచ్చును. సేవావృద్ధి అయిన కొలది భగవానుడు తనను మరింత భక్తునకు వెల్లడి కావించుకునుడు. కానీ భగవాన్ మహిమలకు పరిమితి లేదు. అలాగుననే భగవ సేవనకు పరిమితి లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారండి, మరి మనకి ఏమీ తెలియదు కదా భగవంతుడి గురించి, మనం ఏమి స్తుతించగలము అని మనం అనుకుంటాం కదండి. సో మనకి జ్ఞానం లేదు కాబట్టి మనం స్తుతించలేము అనేటువంటి భావనలో మనం ఉంటామేమో అని చెప్పేసి ఇక్కడ ఏ విధంగా అయితే ఈ దేవతలకి పూర్తి జ్ఞానం లేకపోయినా కానీ, అంటే మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నా కానీ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంలో వాళ్ళ శక్త్యానుసారము వాళ్ళు ఏ విధంగా అయితే స్తుతిస్తున్నారో మనము కూడా మన శక్తి అనుసారము మన జ్ఞానం వంటి అనుసారము మనం కూడా స్తుతించాలి అనేటువంటి విషయం చెప్పుకున్నాం. అయితే దానివల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అనంటే, మనము అలా స్తుతిస్తూ ఉంటే మన జ్ఞానం పెరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం స్తుతి అంటే మనం సాధారణమైనటువంటి జీవులమే అయినా కానీ మనకి దేవుడి గురించి ఏం తెలుసో అది స్తుతించాలి. మనం స్తుతించడం వల్ల ఏమవుతుందంట అంటే మనలో సేవాభావం పెరుగుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, స్తుతించడం అనేటువంటిది దేంతో చేస్తారండి మనిషి? నోటితో చేస్తారు. నోటితో అంటే నాలికతోటి మాట్లాడతారు. నాలిక కదిలితే మాట వస్తుంది. సో ఆ విధంగా మనము ముఖ్యంగా గ్రహించాల్సింది ఏమిటి అంటే, అన్ని ఇంద్రియాలని కూడా నియంత్రణ చేయగలిగినటువంటి శక్తి ఒక ఇంద్రియానికి ఉంది. ఆ ఇంద్రియం నాలుక అనేటువంటి విషయం చెప్తున్నారు. నాలుకతోటి ఎన్ని రకాల పనులు చేయొచ్చు? ఒకటి భౌతికంగా మాట్లాడచ్చు, లేదా భౌతికమైనటువంటి విషయాల గురించి మాట్లాడచ్చు, అది మనం జనరల్గా చేస్తున్నటువంటి పని. రెండవది భగవంతుడి నామాన్ని స్తుతించటం, భగవంతుడిని స్తుతించటం, భగవంతుడి నామాన్ని జపం చేయటం. మూడవది నాలుకతోటి ప్రసాదం తీసుకోవచ్చు కదండి. సో అంటే ఇప్పుడు నాలుకతోటే కదండి రుచిని మనం తెలుసుకునేది, నాలుకతోటే. అంటే భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదం యొక్క రుచిని కూడా మనం నాలుకతోనే స్వీకరించవచ్చు. అయితే ఇప్పుడు మనము ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక్క నాలుక మాత్రమే మిగిలినటువంటి అన్ని ఇంద్రియాలని కూడా కంట్రోల్ చేయగలదు. అంటే ఇప్పుడు మన ఇంద్రియాలతోటి భగవత్సేవ చేయాల్సినటువంటి మన ఇంద్రియాలు భగవత్సేవ చేయకుండా ఒకవేళ మనము అనేక రకంగా భౌతికంగా మనల్ని మనమే
ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నాం అనుకోండి, మరి అలాంటి వాళ్ళకి ఓకే నా చేతులతోటి ఈ పని చేయకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి చేతులు కట్టేసుకుని కూర్చోవడం, లేదా కాళ్ళతోటి ఇలాంటి పనులు చేయకూడదని కాళ్ళు కట్టేసుకుని కూర్చోవడం, నోటితోటి చేయాల్సిన పనులు కళ్ళతోటి చెవులతోటి ముక్కుతోటి చేయాల్సినటువంటి, లేకపోతే ఇతర ఇంద్రియాలతోటి మనం చేయాల్సినటువంటి పనులన్నీ ఆపాలి అని అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే నాలుగుని కంట్రోల్లోకి తీసుకురావాలి. ఒక నాలుగును కనుక కంట్రోల్లోకి తీసుకొస్తే మిగిలినటువంటి అన్ని ఇంద్రియాలు ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి. అది మనం తెలుసుకోవాల్సిందే. అంటే మనం నోటితోటి మనం ఏది పడితే అది తింటాము, మనం నోటితోటి ఏది పడితే అది మాట్లాడతాం, కానీ నాకు ఇంద్రియ నిగ్రహం రావాలి అంటే రాదు. ముందు నోటితో మాట్లాడేటువంటి మాటలకి కంట్రోల్ రావాలి, నాలుగితో తినేటువంటి దానికి కంట్రోల్ రావాలి. నేను ఓన్లీ ప్రసాదం మాత్రమే స్వీకరిస్తాను, నేను నోటితోటి ఓన్లీ భగవంతుడి యొక్క నామాన్ని మాత్రమే జపం చేస్తాను, భగవంతుడికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే మాట్లాడతాను అని ఎప్పుడైతే మనం ఒక సంకల్పం తీసుకుంటామో అప్పుడు అది ఆచరిస్తే కొంతకాలానికి ఆటోమేటిక్గా చెవులు వేరే విషయాలు వినడానికి ఇష్టపడదు. భౌతికమైనటువంటి విషయాలు మనం ఏది మాట్లాడమో అది వినడానికి కూడా ఇష్టపడవు చెవులు. కళ్ళు భౌతికమైన విషయాలను చూడడానికి ఇష్టపడవు, ఓన్లీ భగవంతుడి యొక్క అర్చ విగ్రహాన్ని చూడటానికి మాత్రమే ఇష్టపడతాయి, లేదా భగవంతుడికి సంబంధించినటువంటి ఏలీలలో ఏదో చూడటానికి మాత్రమే ఇష్టపడతాయి. ఆ విధంగా అంటే ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల జరిగేటువంటి పరిణామం అలా ఉంటుందన్నమాట. కాబట్టి నాలిక అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంద్రియాల్లో ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి నాలికకు మాత్రమే ఉంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో అలా చేయడం వల్ల మనలో సేవ అనేటువంటి భావం వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే అది వృద్ధి చెందుతుందో మనం భక్తులంగా మారిపోతాము. ఎప్పుడైతే మనం భక్తులుగా మారిపోతామో భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఆటోమేటిక్గా రివీల్ అయిపోతుంది. ఏదైతే మనకి లేదో మన శక్తి అనుసారం మనం ఇప్పుడు చేస్తున్నాం, మన శక్తి పెరుగుతూ ఉంటుంది, మన సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది, మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకని కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తారు, నా భక్తుడైన వానికి మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి అని చెప్తారు. పబ్లిక్గా రాస్తారు శ్లోకాన్ని, అందరికీ అర్థమయ్యేటట్టే శ్లోకంలో తాత్పర్యం ఉంటుంది. ప్రభుపాదుల వారు కూడా భాష్యం అందరికీ అర్థమయ్యేటట్టే రాస్తారు, కానీ దాన్ని అందరూ ఎందుకు అర్థం చేసుకోలేరు? ఓన్లీ భక్తులు మాత్రమే ఎందుకు అర్థం చేసుకోగలరు అంటే ఒక భక్తుడికి మాత్రమే భగవానుడు పరమాత్మ రూపంలో వానికి అర్థమయ్యేటట్లు చేయగలరు. మిగిలిన ఎవరూ కూడా పరమాత్మ వైపు చూడరు, ఒక భక్తుడు మాత్రమే పరమాత్మ వైపు చూస్తూ ఉంటాడు. అందుకనే పరమాత్మ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడికి పరమాత్మ రూపంలో భగవానుడు ఏ విధంగా అయితే వేదాలన్నీ చెప్పేశారో ఆ విధంగా. కాబట్టి జ్ఞానం అనేటువంటిది ముందు మనం పొందాలి అంటే ముందు భగవానుడికి సరెండర్ అవ్వాలి. అలా సరెండర్ అవ్వాలంటే మన ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసుకోవాలి. ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి నాలికకు ఉంటుంది, కాబట్టి నాలికని కంట్రోల్లో ఫస్ట్గా తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ శ్లోకం మాతాజీ. ఎవరి దగ్గర బుక్స్ లేవా మాతాజీ ఈరోజు? శిల్ప మాతాజీ మీ దగ్గర ఉన్నాయి కదా బుక్స్. ప్రభుజీ నేను డ్యూటీలో ఉన్నాను, చదవడానికి అవ్వట్లేదు. ఓకే ప్రభు, ఓకే నేను చదువుతానండి. ఇది దక్షో గృహీతార్హణ సాధనోత్తమం. దక్షో గృహీతార్హణ సాధనోత్తమం. యజ్ఞేశ్వరం విశ్వసృజాం పరం గురుం. సునందనందాద్యా అనుగైరుతం ముధా. గృణన్ ప్రపేధే ప్రయతః కృతాంజలి. విష్ణు భగవానుడు యజ్ఞాహుతులను స్వీకరించినంతట దక్ష ప్రజాపతి అత్యంత మదముతో ఆ దేవదేవుని స్థితింప మొదలెడెను. యజ్ఞేశ్వరుడును ప్రజాపతులందరికూ పరమ గురుడును అగు ఆ దేవదేవుడు నంద సునందాది అనుచరులతో సేవ్యుడై ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ భగవంతుడు ఫస్ట్ ముందు వాళ్ళకి భగవంతుడికి అర్పించారు. సో అర్పించిన తర్వాత అంటే ఇక్కడ యజ్ఞంలో ఆయనకి అర్పించినటువంటి ఏదైతే ఉంటుందో అది విష్ణు భగవానుడికి చెందుతుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఎప్పుడైతే విష్ణు భగవానుడికి అర్పించారో ఆ తర్వాత దక్షుడు మొట్టమొదటిగా
స్తుతి చేస్తున్నారన్నమాట భగవంతుని ఉద్దేశించి. దక్ష ఉవాచ శుద్ధం, అందరూ చదివితే దక్షుడు ఏ విధంగా అయితే భగవంతుని స్తుతించారో అదే విధంగా మనం కూడా స్తుతించినట్లు అవుతుంది మాతాజ. నేను రిపీట్ నేను చెప్పిన తర్వాత మీరు అందరూ రిపీట్ చేయండి. శుద్ధం స్వధామ్యో పరతాఖిల బుద్ధ్యవస్తం, చిన్మాత్రమేకమభయం ప్రతిషిధ్యమాయాం తిష్టం స్తయైవ పురుష వముపేత్య తస్యాం ఆస్తే భవాన పరిశుద్ధ దక్షుడు దేవదేవునితో ఇట్లు పలికెను. హే ప్రభు, సమస్త కాల్పనిక స్థితులకు నీవు పరమైన వాడువు, చిన్మాత్రుడువు, భయరహితుడువు అవు. నీవు మాయను ఆధీనమును నిలుపుకుని వాడవు. మాయందే ప్రకటమైనప్పటికీ నీవు దానికి పరుణిగా నెలకొనియుందు. ఆత్మతంత్రుడమైనటువంటి కారణమున నీవు ఎల్లప్పుడూ భౌతిక కల్మషమునకు దూరుడువై ఉండువు. సో భగవంతుడి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం దక్షుడికి బాగా ఉంది. అందుకనే భగవంతుడి యొక్క స్థితిని ఆయన అర్థం చేసుకున్నారు. అందుకని ఆయన భగవంతుని చూసి ఆయన స్థుతిలో ఏం చెప్తున్నారండి అంటే, నువ్వు ఏదైతే లోకంలో నువ్వు ఉన్నావో ఆ లోకానికి నువ్వు పరమైన వాడివి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ దర్శనం ఇవ్వడానికి అక్కడికి వచ్చారు కదండి, అంటే ఇక్కడికి వచ్చావు కదా అని చెప్పేసి ఈ లోకానికి సంబంధించిన వాడివి కాదు, నువ్వు ఈ లోకానికి పరమైనటువంటి వాడివి, నీవు భయరహితుడివి. అంటే నువ్వు ఇప్పుడు ఇప్పుడు మనం ఎలా ఉంటామండి, మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ లోక నియమ నిబంధనలకి అనుగుణంగా మనం ఉంటాం. ఇప్పుడు మనం ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి అనుగుణమైనటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. లేదంటే వేరే స్టేట్కి వెళ్ళామనుకోండి, వేరే స్టేట్లో రూల్స్ మారి ఉంటాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకమైనటువంటి రూల్స్ ఉంటాయి. మనమేమో ఎడమ వైపు నడుస్తాం, అమెరికాలో వెళ్తే కుడి వైపు నడుస్తారు. సో ఆ విధంగా ఒక్కొక్క ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైనటువంటి రూల్స్ ఉంటాయి. మనం ఏ స్టేట్లోకి వెళ్తే ఆ స్టేట్కి సంబంధించినటువంటి రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే రూల్స్ ఉల్లంఘించిన వాళ్ళం అయిపోతాం అనమాట. కానీ ఇక్కడ భౌతిక లోకంలోకి వచ్చేసరికి భగవంతుడు భౌతిక లోకానికి పరమైన వాడు కదండి. ఆయన ఇప్పుడు మనం భౌతిక లోకంలోకి వచ్చారు అంటే ఇప్పుడు భౌతిక లోకంలో ఉన్న రూల్స్ అన్ని భగవంతుడికి వర్తిస్తాయా అండి? అంటే వర్తించవు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అది మనకి భగవంతుడికి ఉన్నటువంటి తేడా. సో భగవంతుడు చిన్మాత్రుడు అంటే ఏంటి ప్రభుజీ? చిన్మాత్రుడు అంటే ఒక్క నిమిషం మాతాజీ. పైన ఏమన్నా తాత్పర్యంలో ఇచ్చారా మాతాజీ? లేదు, అదే చూసాను. చాలా చోట్ల చాలా వాటి కరెక్ట్ అర్థం తెలీదు. చిన్మాత్రుడు అంటే జ్ఞానం పూర్తిగా ఉన్నవాడవి అని అర్థం. చిత్ అంటారు కదా ప్రభు, చిత్ అంటే ఆధ్యాత్మిక జ్ఞానం మాతాజీ. ఓకే, చిత్ అంటే జ్ఞానం. ఓకే, మాత్ర అంటే పూర్తిగా అని. ఓకే, పూర్తిగా ఆధ్యాత్మికుడివి అంటే ఆయనలో ఏమాత్రం భౌతికత లేదు అని అర్థం. అంటే ఇప్పుడు మనందరం భౌతికంగా ఉంటాం కదండి, సో అలాంటి భౌతికత ఆయనలో లేదు. అంటే ఆయన శరీరం కూడా ఆధ్యాత్మికమే అని. మన ఆత్మ మాత్రమే ఆధ్యాత్మికం, మిగిలినంతా భౌతికమే కదా. కానీ భగవంతుడికి అలా కాదు, భగవంతుడు మొత్తం ఆధ్యాత్మికమే అని చెప్తాం అన్నమాట. సో ఆ విధంగా ఆయన ఈ లోకానికి పరమైనటువంటి వాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ లోక నియమ నిబంధనలు ఏదైతే ఉంటాయో అది మాయ కదండి. సో ఈ ఈ మాయ అనుసారమే మనం ప్రవర్తించాలి. మాయ మన మీద ప్రభావం చూపుతుంది కాబట్టి మాయ అనేది రూల్స్ అన్నమాట మనకి. ఈ లోకంలో ఉన్నటువంటి వాడికి రూల్స్ అది, అంటే త్రిగుణాల యొక్క మిళితం ఏదైతే ఉందో ఈ త్రిగుణాల ప్రభావంతో మనం కర్మలు చేస్తాము. కానీ అలా భగవంతుడి మీద ఆ త్రిగుణాల యొక్క ప్రభావం ఉండదు అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఈ భౌతిక లోకానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏముంటాయో అవి భగవంతుడికి వర్తించవు అని చెప్తున్నారు దక్షుడు. నెక్స్ట్ మాతాజీ.
ఋత్విజోవాచ ఋత్విజోవాచ అనంగన రుద్రశా కర్మణ్యవగ్రహదియో భగవన్ విధామః ధర్మోపలక్షణమిదం వివృధద్వరాఖ్యం జ్ఞాతం యథార్థమది ఋత్విక్కులు భగవానుడితో ఇట్లు పలికిరి. హే ప్రభు, భౌతిక కల్మషమునకు పరమైన దేవ, శివానుచరుల శాపము వలన మేము కామ్యకర్మరతులమై పతనము చెంది తత్కారణమున నిన్ను గూర్చి ఏమీను ఎరుగని వారలమైతే పైగా యజ్ఞము పేరిట అనుష్ఠానము కామించచ్చు వేదముల మూడు విభాగముల యందు ఇప్పుడు రతులమైతే దేవతలకు వారి యజ్ఞ భాగమును ఇచ్చుటకై నీవు ఏర్పాట్లను కామించితమని మేము ఎరిగి ఉన్నాము. ఇక్కడ ఎవరండి ఇంకా మాట్లాడుతుంది? ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మంత్రాలు చదివేటువంటి వాళ్ళు కదండి, మంత్రాలు చదివి ఋత్విక్కులు అంటే అక్కడ యజ్ఞం చేసేటువంటి వాళ్ళు కదండి. సో ఎప్పుడైతే ఈ యొక్క ఋత్విక్కులు ఏమంటున్నారు అంటే, మేము శివుడి యొక్క అనుయాయులతో శపించబడ్డాము, అందువలన మేమేం మా ఆ శాప కారణంగా మా పరిస్థితి ఎలా అయిపోయింది అంటే మేము కామ్యకర్మరతులం అయిపోయాము. అంటే ఒకవేళ యజ్ఞం చేసినా కానీ ఎందుకు చేస్తారట? భగవంతుల కోసం చేయరు, మా లాభం కోసం చేసేటువంటి పరిస్థితికి మేము దిగజారిపోయాము. అందుకు కారణం శివానుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఇచ్చినటువంటి శాపము అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. ఆ శాపం కారణంగా మేము నీ గురించి తెలుసుకోలేకపోయాము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ మూడు విభాగములు అంటే సత్వరజో అదే ప్రభుజీ, మూడు విభాగములందు రతులైనామంటే? ఆహా కాదు మాతాజీ, ధర్మార్థకాము. ధర్మార్థకాము, ఓకే. యజ్ఞం ఎందుకు చేస్తాం మాతాజీ? మనం ధర్మార్థకామం మోక్షం కోసం చేస్తాం. కానీ ఇప్పుడు మేము మోక్షం కోసం చేయట్లేదు, ఓన్లీ ధర్మార్థకామాల కోసం చేస్తున్నాము. ఎందుకంటే మాకు అలాంటి శాపం ఉంది కాబట్టి. ఓకే మాతాజీ, అర్థమైంది ప్రభుజీ. ఓకే, అంటే ఇప్పుడు చదవండి. వేదములు త్రైగుణ్య విషయ వేద అని పేర్కొనబడినవి. భగవద్గీత 2వ అధ్యాయం 45వ శ్లోకంలో వేదవాదులు వేదముల యందు పేర్కొనబడిన అనుష్ఠానమునందే ఆసక్తులై ఉందరు. తత్కారణమున వేదముల చరమ లక్ష్యము శ్రీకృష్ణుని అవగతము చేసుకుంటయ్యేరని వారు ఎరుగజాలరు. కానీ వేదములు చూపేటి ఆకర్షణలను దాటిన వారు శ్రీకృష్ణ భగవానుని అంటే భౌతిక గుణములచే ఎన్నడను కలుషితము కానివాడు అవగతం చేసుకోనరు. కనుకనే విష్ణు భగవానుడి చట అనజ్ఞన అని అంటే కల్మషరహితుడు అని సంబోధింపబడెను. వేద వాదరతులు శ్రీకృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయంలో 42వ శ్లోకం నుండి ఈ విధముగా తిరస్కరించను. యామిమాం పుష్పితాం వాచం ప్రపద్యంత విపశ్చితః వేదవాద రతా పార్థ నాణ్యదస్తీతి వాదనః. అల్పజ్ఞులకు మానవులు వేదముల యొక్క పుష్పత వాక్కుల ఎడనే మిగుల అనురక్తుల ఎందురు, అంతకు మించి వేరే దినియు లేదని పలుకుదురు. వేదాలలో అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పబడి ఉంటాయి. ఇప్పుడు శివుడి యొక్క అనుయాయులు ఈ ఋత్విక్కులు మొత్తానికి కూడా శపించడం అనేది జరిగింది కదా. సో ఋత్విక్కులు మొత్తాన్ని శపించినప్పుడు వాళ్ళు ఏమన్నారు, వేదాలలో చెప్పబడినటువంటి అనేక విషయాలు చెప్పబడి ఉన్నా కానీ అందులో వేదాల యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుణ్ణి తెలుసుకోవడం, శ్రీకృష్ణ భగవానుని చేరుకోవడం. అందుకోసం ఉద్దేశించబడినటువంటి ఈ వేదాల మంత్రాలను మీరు చదివినా కానీ మీరు భగవంతుణ్ణి తెలుసుకోలేరు, భగవంతుణ్ణి చేరుకోలేరు అనేటువంటి విషయం వాళ్ళు ఇచ్చినటువంటి శాపం అనమాట. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు వేద మంత్రాలని
ఓన్లీ కామ్యకర్మల కోసమే ఉపయోగిస్తారు అనేటువంటి విషయం. అంటే వేదమంత్రాలు వేదాలు అన్ని రకాల తరగతులకి చెందినటువంటి వ్యక్తులకి ఉపయోగపడే విధంగా కొన్ని కొన్ని సెక్షన్స్ అనేవి వేదాల్లో ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు కామ్యకర్మరతులు ఏం చేస్తారు అంటే కామ్యకర్మరతులు దేనికి ఆకర్షితులవుతారు అంటే వేదాల్లో చెప్పబడినటువంటి కొన్ని మధురమైనటువంటి లేకపోతే ఆకర్షణీయమైనటువంటి విషయాలకు మాత్రమే వాళ్ళు ఆకర్షితులైతే దానివల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కావాల్సినవి పొందగలుగుతారేమో వాళ్ళు ఆ విధంగా ఫాలో అవడం వల్ల. కానీ భగవంతుడిని మాత్రం తెలుసుకోలేరు, భగవంతుడిని మాత్రం పొందలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. అదే ఇక్కడ చెప్తున్నారు అల్పజ్ఞులైనటువంటి మానవులు వేదముల యొక్క పుష్పిత వాక్కుల ఎడనే. అంటే పుష్పిత వాక్కులు అంటే మనం జనరల్ గా చూస్తే పుష్పం, పుష్పాన్ని చూస్తే మనం అట్రాక్ట్ అవుతాం కదండి. అట్లా వేదాలలో కూడా కొన్ని అట్రాక్ట్ అయ్యేటువంటి పదాలు ఉన్నాయి, కొన్ని అట్రాక్ట్ అయ్యేటువంటి సెక్షన్స్ ఉన్నాయి, మనల్ని అట్రాక్ట్ చేస్తాయి అనమాట అవి. అలాంటి వాటికి మాత్రమే మనం అట్రాక్ట్ అయిపోయి అంతకు మించినటువంటి సత్యం ఏదైతే ఉందో వేదాల్లో చెప్పబడినటువంటిది అది ఏమిటండి, కృష్ణ భగవానుని చేరుకోగలగడం. అలాంటి సత్యం ఏదైతే ఉందో దాన్ని మనం వదిలేస్తాం. ఎందుకంటే అంతకంటే ముందే మనం కొంత అట్రాక్షన్కి లోనైపోయాం, ఆ అట్రాక్షన్కి అనుగుణంగానే వేదాలను ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మాతాజీ ఎవరు చెప్తారు శ్లోకం? నేను చదువుతాను, మీరు కామేశ్వర మాతాజీ మీరు ట్రాన్స్లేషన్ చదవండి. ఎస్ ప్రభుజీ. సదస్యవాచ సదస్యవాచ ఉత్పత్య ధ్వన్య శరణ ఉత్పత్య ధ్వన్య వర శరణ కురు క్లేశ దుర్గే అంతకోగ్రా అరే కృష్ణ ప్రభుజీ, సభా ఇక్కడ సభాసదులు ఇట్లు పలికిరి దుఃఖమయ జీవనమును నెలకొలినట్టి సర్వులకు ఏకైక ఆశ్రయస్థానము వంటివాడా భద్రజీవ స్థితి అను ఈ దుర్గమునందు కాల సర్పము కాటువేయుటకు పొంచియున్నది. ఈ జగత్తు నామమాత్ర సుఖ దుఃఖములనడి గోతులతో నిండి యుండుటయేగాక పెక్కు క్రూర మృగములను దాడి చేయ సిద్ధముగా నున్నవి. శోకాగ్ని నిరంతరము ప్రజర్విల్లుచున్నది. మిథ్యా సుఖమనేది ఎండమావులు ఎల్లప్పుడూ ఆకర్షణకు గురి చేయుచున్నవి. అయినను ఎవ్వరునూ నిన్ను ఆశ్రయించుటలేదు. ఆ విధముగా మూర్ఖ జనులు నామమాత్ర బాధ్యతలనే నెత్తిన వేసుకొని జన్మ మృత్యు వలయములతో తిరుగాడుచుందురు. నీ పాద పద్మాశ్రయమును వారెన్నడూ స్వీకరింతురో మేమరుగా జాలము. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ సభాసదులు ఇంకా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఎవరెవరు మాట్లాడారండి? దక్షుడు మాట్లాడారు. అంటే దక్షుడు ఆయన ప్రేయర్ చేసేశారు విష్ణు భగవానుడికి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులు మాట్లాడారు. ఇప్పుడు ఇంకా మిగిలినటువంటి సభాసదులు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంట అక్కడ అంటే, ఎవరైతే దుఃఖిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆశ్రయస్థానం నువ్వే. అంటే ఏంటండి దాని అర్థం? ఎప్పుడైతే వాళ్ళందరూ నిన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి ఆ దుఃఖాలు పోతాయి అనేటువంటి విషయం. ఏంటండి దుఃఖాలు? ఏమిటండి దుఃఖాలు? భౌతిక లోకంలో మనము ఇప్పుడు పిల్లలు డబ్బులు అని మొత్తం భగవంతుని మర్చిపోయి మన మన పనులే చేసుకొని దుఃఖితులం అవుతున్నాం ప్రభుజీ. ఏం జరుగుతుంది? మనం దుఃఖించడం మనసు బాధ అవుతుంది ప్రభుజీ. అసలు దుఃఖం ఏంటి? అసలు నిజమైన దుఃఖం ఏమిటి మాతాజీ? దేవుణ్ణి మనము ప్రేయర్ చేయకపోవడం ప్రభుజీ. నిజమైన దుఃఖం
నిజమైన దుఃఖం ఏమిటి అంటే బద్ధ జీవితం అనేది నిజమైనటువంటి దుఃఖం. బద్ధ జీవితం నిజమైన దుఃఖం ఎందుకు అంటే ఈ బద్ధ జీవితంలో ఉండడం వల్లనే మనకి జన్మ మృత్యువు జరా వ్యాధి కదండి. సో వీటిని ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు కదండి పిల్లల ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ అవి కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి ఉండకపోవచ్చు. ఇప్పుడు మీ మీకున్న ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి కానీ నేను దాన్ని ప్రాబ్లమ్ గా తీసుకోలేరు. మీరు ప్రాబ్లమ్ గా తీసుకోవచ్చు లేదు అంటే నేను ప్రాబ్లమ్ గా తీసుకునేటువంటి విషయాలు మీరు ప్రాబ్లమ్ గా తీసుకోకపోవచ్చు. అంటే ఇవన్నీ కూడా దుఃఖం అనేటువంటి దానికి ఒకళ్ళ దృష్టిలో ఒక విషయం దుఃఖం అయితే అదే విషయం ఇంకొకళ్ళ దృష్టిలో దుఃఖం కాలేదనుకోండి అలాంటి దుఃఖం నిజమైనటువంటి దుఃఖంగా పరిగణింపబడదు కదండి. ఏ విషయం అయితే మీకు దుఃఖాన్ని కలిగిస్తుంది నాకు దుఃఖాన్ని కలిగిస్తుందో అది నిజమైనటువంటి దుఃఖం. ఆ నిజమైనటువంటి దుఃఖం ఏమిటి అంటే జన్మ మృత్యువు జరా వ్యాధి కదండి. అది ఎవరూ జయించలేరు వాటిని. ఎవరికైనా కానీ ఆ ప్రాబ్లం అనేది ఉండాల్సిందే. కాబట్టి అది నిజమైనటువంటి దుఃఖం. అలాంటి దుఃఖం నుంచి బయటపడాలి అంటే ఎవరిని ఆశ్రయించాలంట? అలాంటి దుఃఖం నుంచి ఆశ్రయించాలంటే విష్ణు భగవానుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించాలి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు వీళ్ళ యొక్క శ్లోక వీళ్ళ యొక్క ప్రార్థనలో. ఈ జగత్తు నామమాత్ర సుఖ దుఃఖములు అనేటి గోతులతో నిండియుండుటే కాక పెక్కు క్రూర మృగములను దాడి చేయ సిద్ధముగా ఉన్నవి. శోకాగ్ని నిరంతరము ప్రజ్వరిల్లుచున్నది. మిథ్యాసుఖము అనేది ఎండమావులు ఎల్లప్పుడూ ఆకర్షణకు గురి చేయుచున్నవి. అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా ఈయన ఇక్కడ గోతులతో చెప్తున్నారు. అంటే ఎత్తుపల్లాలు మనం ఒక్కొక్కసారి అనుభవిస్తాం, ఒక్కొక్కసారి సుఖపడతాం, ఒక్కొక్కసారి కష్టపడతాం, ఒక్కొక్కసారి సుఖపడుతూ ఉంటాం అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఏమంటున్నారండి అంటే నామమాత్రం, అంటే ఏది శాశ్వతం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సుఖం మనకి శాశ్వతమైనటువంటి సుఖము అనేటువంటి భావనలో మనం ఉండకూడదు. ఎందుకంటే సుఖం తర్వాత నెక్స్ట్ దుఃఖం వస్తుంది, దుఃఖం తర్వాత సుఖం వస్తుంది. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయేటువంటివి అనమాట. ఇంకా పెక్కు క్రూర మృగములను దాడి చేయి సిద్ధముగా ఉన్నవి అంటున్నారు. ఇక్కడ చూడండి దుర్గము అనేటువంటి మాట చెప్పారండి. దుర్గము అంటే ఈ యొక్క బద్ధ జీవన స్థితిని దుర్గంలా పోలుస్తున్నారు అనమాట. అంటే దాన్ని దాటి బయటికి పోవడం అనేది చాలా కష్టం అనమాట. అంటే కోట అనమాట అది. దుర్గం అంటే ఏమంటారు తెలుగులో? కోట. కోట ఎంత ప్రొటెక్టెడ్గా ఉంటుందండి అక్కడ. చాలా మంది సైన్యంతో అక్కడ ప్రొటెక్షన్లో ఉంచుతారు లోపల ఉన్నటువంటి వాళ్ళని. సో అలాంటి వాళ్ళు ఆ కోటను దాటి బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం. అంటే ఇప్పుడు మనం కూడా ఈ బద్ధ జీవన స్థితి అనేటువంటిది ఒక దుర్గంతో పోల్చారనమాట. అక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోయి ముక్తిని సాధించడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయము అని చెప్తున్నారు. ఈ లోపల ఉన్నటువంటి జీవి కూడా నామమాత్రమైనటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటి గోతుల్లో పడిపోయి ఉన్నారు. ఇంకా పెక్కు క్రూర మృగములను దాడి చేయ సిద్ధముగా ఉన్నవి అని అంటున్నారు. ఏంటంటే పెక్కు క్రూర మృగాలు అంటే? క్రూర మృగాలు అంటే మన ఏదైతే ఇంద్రియ భోగం ఉందో లేకపోతే ఇంద్రియాల ద్వారా మనం పొందేటువంటిది ఉందో, అంటే ఇంద్రియాలు అంటే ఇప్పుడు మనకి ఇంద్రియాలని క్రూరమైనటువంటి మృగాలతో పోలుస్తారు. అవే కదండి మనల్ని అటాక్ చేసేది, అవే కదా మనల్ని ఇక్కడ ఉంచేది. సో కాబట్టి వాటితోటి మనము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నవి అంటే అవి దాడి చేస్తే ఏమవుతుందండి? మనం పతనం చెందుతాం. సో మళ్ళీ మళ్ళీ మనము ఈ లోకంలోనే పడిపోతాము. ఎందుకు అంటే ఈ యొక్క ఏదైతే సుఖం ఉందో, ఈ సుఖం కోసం మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎండమావులు లాంటివి. అవేవి కూడా మనకి నిజమైనటువంటి ఆకర్షణ నిజమైనటువంటి స్థితిని మనం పొందలేము. మన అంటే మనం అవేవి కూడా మనకు ఉన్నటువంటి పూర్తి దుఃఖాలని పోగొట్టలేవు అనేటువంటి విషయం చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరు కూడా నిన్ను ఆశ్రయించడానికి సిద్ధంగా లేరు అని అంటారు. నిజమండి అది. సో ఎంతమందికి ఎన్ని ఎన్ని విషయాలు చెప్పినా కానీ వాళ్ళకి భగవంతుని ఆశ్రయించడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బద్ధ జీవనంలో ఇరుక్కుపోయి ఉన్నారు కాబట్టి. వాళ్ళకి వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రభావం అలా ఉంది కాబట్టి. ఇంకా వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి సొల్యూషన్ ఏంటో చూడండి. నీ పాద పద్మాశ్రయంను వారు ఎన్నడు స్వీకరించరో మేము ఎరుగుజాలకున్నాము. సో ఆయన యొక్క పాద పద్మాలకు ఉన్నటువంటి గొప్పతనం ఇక్కడ చెప్తున్నారండి. ఎప్పుడైతే మనం ఆయన పాదాలను ఆశ్రయిస్తామో అప్పుడు మనం ఈ బద్ధ జీవితం నుంచి బయటపడగలుగుతాము అని చెప్తున్నారు. చదవండి మాతృజీ. భాష్యము. ఈ శ్లోకమునందు వర్ణించినట్లుగా కృష్ణ భక్తి భావన లేనట్టి వారు అత్యంత అనిశ్చిత జీవితమును గడుపుచున్నట్టు వారే. కానీ
ఇట్టి పరిస్థితులన్నింటికి నీ కారణము శ్రీకృష్ణుని విస్మృతియే. ఈ ఆ విధముగా మోహగ్రస్తులను దుఃఖితులను అయిన జనులకు ఊరాట కలిగించుటకే హరినామ సంకీర్తనోద్యమము కృష్ణ చైతన్య ఉద్యమమును ఉద్దేశింపబడినది. ఈ కారణమున ఇది సమస్త మానవాళికి గొప్ప సహకార్యమై సహాయకార్యమై ఉన్నది. ఈ సంకీర్ణోద్యమము నందు పాల్గొనిన వారు శ్రీ చైతన్య మహాప్రభు వారిని సర్వ జీవన సృహుస్తు అను అను అనుసరించడి కారణమున పరమోత్కృష్ట శ్రేయోభిలాషులై ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ మాతాజీ. ప్రభుపాదులు గారు ఏం చెప్తున్నారు చూడండి, ఓకే మనం అందరం ఈ బద్ధ జీవన స్థితిలోనే ఉన్నాము కానీ మనం భగవంతుడిని మాత్రం తెలుసుకోలేకపోతున్నాము అని అంటున్నారు. అంటే దానికి మనం మనం చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు తెచ్చుకోవచ్చండి. మనకి మనం ఏదో నడుస్తూ ఉంటే ఏదో యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది కానీ నడవలేని పరిస్థితుల్లో ఉన్నాం, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఏం చెప్తాడండి, ఒక్కొక్క అడుగు వేయి చిన్నగా 4 రోజులు అడుగులు వేస్తే నీకు నయమైపోతుంది, నువ్వు నడవగలుగుతావు అనేటువంటి విషయం చెప్తారు. అదే విషయం ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, మనం ఇక్కడ భగవంతుని ఆశ్రయించే పరిస్థితుల్లో లేము, భగవంతుడి నామాన్ని తీసుకునేటువంటి పరిస్థితుల్లో లేము, అంత లెవెల్లో మనము కలుషితమైపోయి ఉన్నాం. కానీ మనము మరి అది తీసుకునేటువంటి పరిస్థితి అంటే మన మనస్సు అనేకమైనటువంటి భౌతిక విషయాల పట్ల తిరుగుతూ ఉంది. అక్కడి నుంచి మనము అలాంటి విషయాలు అంటే ఇప్పుడు మనం ఒకవేళ ధ్యానం చేద్దామని కూర్చున్నా, లేకపోతే ఇంకేదో చేద్దాం, భగవంతుడి నామాన్ని తీసుకుందామని కూర్చున్నా, కానీ మనకి అది కూర్చోనివ్వట్లేదు. అంటే ఏ విధంగా అయితే కాలు ఇరిగినప్పుడు ఏ విధంగా అయితే మనల్ని నడవనయ్యదో అలా మనం బద్ధ జీవనంలో ఉండడం వల్ల భగవంతుని గుర్తు తెచ్చుకునే పరిస్థితుల్లో లేము. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు డాక్టర్ ఒక్కొక్కడిగేసి నడువు అని ఎలా చెప్తారో అలానే మనం ఒక్కొక్క నామం రోజుకి ఒక నామం అన్న చెప్పడం, లేకపోతే ఒక రౌండ్ అన్న చేయడం, లేకపోతే అర రౌండ్ అన్న చేయడం, కొన్ని ఒక 5 నిమిషాలన్నా, ఒక 4 నిమిషాలన్నా, 3 నిమిషాలన్నా కానీ భగవంతుడి యొక్క నామాన్ని తీసుకొని ఆ నామాన్ని జపించడం అనేటువంటిది సొల్యూషన్. సో అది అంటే అది దాన్నే అభ్యాసం అంటారు. ఈ అభ్యాసంతో తప్ప నువ్వు భగవంతుడి యొక్క చైతన్యాన్ని మనం వృద్ధిపరచుకోలేము అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. అదే ఇప్పుడు మనకు మన మనసులో ఉన్నటువంటి అలజడికి కారణంగానే నేను ఆ నామాన్ని తీసుకోలేకపోతుంటే నామం తీసుకుంటేనే మనసులో ఉన్నటువంటి అలజడి తగ్గుతుంది అని చెప్పడం అన్నమాట. ఇది అంటే నడవలేకనే నేను నీ దగ్గరికి వస్తే నడిస్తేనే నా బాధ తగ్గుద్ది అని డాక్టర్ ఎలా చెప్తున్నాడో అలా అన్నమాట ఇది కూడా. సో ఇంకా ఈ సంకీర్తన ఉద్యమమునందు పాల్గొనవారు శ్రీ చైతన్య మహాప్రభుల వారిని అనుసరించడం కారణంగా పరమోత్కృష్ట శ్రేయోభిలాషులై ఉన్నారు. అంటే ఎవరెవరైతే ఈ సంకీర్తన ఉద్యమంలో పాల్గొంటారు, అంటే ఎవరెవరైతే హరినామాన్ని తీసుకుంటారో వాళ్ళందరూ కూడా అందరికంటే కూడా శ్రేయోభిలాషులు, అంటే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు శ్రేయోభిలాషులై ఉన్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ మాతాజీ రుద్రుడు చేస్తున్నటువంటి స్తుతి, పరమశివుడు చేస్తున్నటువంటి స్తుతి చదువుతారా మాతాజీ? సచిత్ మాతాజీ చదవంటారా? ప్రభుజీ ప్రభుజీ చదవమంటారా? చదవండి లక్ష్మణరావు. తవ వరద రాజ్యావాసిషే హాఖిలార్ధే హ్యాపీ మునిర్ధి రసైక్యే వాదరేణ హణియే యది రచిత ధియం మా విద్య లోకోపవిద్ధం జపతి గణయే తత్వత్పరానుగ్రహేణ. పరమశివుడు పలికెను, హే ప్రభు, నా మనస్సు చిత్తము సర్వదా నీ పాదపద్మముల యందే సంలగ్నమై యుండును. సర్వాభిశిష్ట ప్రదాయకము సర్వానుగ్రహకారకమునైన అవి పూజార్హములైనందున ముక్తులైన మునులచే ఆరాధింపబడుచుండును. అట్టి నీ పాదపద్మముల యందు మనస్సును సంలగ్నము కావించినందున నా కర్మలు పవిత్రములు కావని పలుకుచు నన్ను దూషించడి వారాల వలన నేను కలత చెందకున్నాను. వారి నిందాలాపములను పట్టించుకొనక సమస్త జీవుల ఎడ నీవు కరుణజూపు రీతి కరుణతో వారిని నేను క్షమించుచున్నాను. హరే కృష్ణ ప్రభు. చూడండి పరమశివుడు యొక్క ప్రార్థన, పరమశివుడు కూడా భగవంతుని ఏమని స్తుతిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ వచ్చిందండి. ఇక్కడ చెప్తున్నారు చూడండి,
పరమశివుడు దేన్ని ధ్యానిస్తారు అనేటువంటి విషయం ఆయన మాటల్లోనే ఆయన చెప్తున్నారండి. ఇక్కడ మనం ఊహించుకోవద్దు ఆయన కళ్ళల్లో ఆయన కళ్ళు మూసుకుని ఏం ధ్యానిస్తారు అనేటువంటిది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు ఉండొచ్చు. కానీ ఆయన ధ్యానిస్తున్నది ఏంటంట అంటే విష్ణు భగవానుడి యొక్క పాద పద్మాలయందు ఆయన ధ్యానం ఉంటుంది. సో అది ఇక్కడ పరమశివుడు స్వయంగా ఆయన మాటల్లోనే చెప్తున్నారు, హే ప్రభు నా మనస్సు చిత్తము సర్వదా నీ పాద పద్మముల యందే సంలగ్నమై ఉండును. సర్వాభీష్ట ప్రధాయకము సర్వానుగ్రహ కారకమును అయినటువంటి అయినా అవి పూజార్హములైనందున ముక్తులైన మునులచే ఆరాధింపబడుచుండును. అంటే ఆల్రెడీ ముక్తులైన వాళ్ళు అంటే మునులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ముక్త జీవులుగా ఉంటారు కదండి. మునులు అంటే ఎవరండి? మునులు అంటే తత్వం బోధించేటువంటి వాళ్ళు. తత్వం బోధించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి నీకు సంబంధించినటువంటి జ్ఞానం మొత్తాన్ని తెలుసు కాబట్టి వాళ్ళు కూడా నీ యొక్క పాద పద్మాలనే ఆశ్రయించి ఉన్నారు అని చెప్తున్నారు. అట్టి నీ పాద పద్మముల యందు మనస్సును సంలగ్నము కావించినందున నా కర్మలు పవిత్రములు కావని పలుకుచూ నన్ను దూషించడి వారుల వలన నేను కలత చెందకున్నాను. అదండి శివుడి యొక్క స్థాయి. అది ఆయన ఏమంటుండే, నన్ను ఎవరు ఏం దూషిస్తారో దానికి గురించి నేనేం వర్రీ అవను. ఎందుకు అంటే నా యొక్క మనస్సు నీ పాద పద్మాల యందు స్థితమై ఉన్నది కాబట్టి. అంటే మానవమానాలు ఏవైతే ఉంటాయో వాటికి చెలించినటువంటి స్థితిలో శివుడు ఉన్నారు. దానికి కారణం ఏమిటి అంటే ఆయన విష్ణు యొక్క పాదాలని ధ్యానిస్తూ ఉంటారు కాబట్టి. వారి నిందాలాపములను పట్టించుకొనక సమస్త జీవుల యెడ నీవు కరుణ చూపురీతి, కరుణతో వారిని నేను క్షమించుచున్నాను. అంటే ఇప్పుడు శివుడు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు అనమాట, నన్ను ఆల్రెడీ కొంతమంది నిందించారు, ఓకే అలాంటి వాళ్ళని నేనేం పట్టించుకోలేదు. నువ్వు అందరి యెడ కరుణను చూపించేటువంటి వాడివి కాబట్టి నేను వాళ్ళ మీద కరుణతో వాళ్ళని క్షమించాను అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే శివుడు ఇది నా గొప్పతనం, దక్షుణ్ణి లేకపోతే ఇతర దక్షుడి యొక్క అనుయాయులు అందరినీ క్షమించేశాను అనేటువంటి భావనలో శివుడు లేడు. ఒకవేళ నేను క్షమించకపోతే వీళ్ళందరూ తిరిగి యజ్ఞం చేయగలిగేవారు అనేటువంటి భావనలో ఆయన లేరు. ఆయన ఏమంటున్నారు, నువ్వు ఏ విధంగా ఉంటావో అదే విధంగా నేను కూడా ఉన్నాను. ఎందుకు అంటే నీ గుణాలు నాలోకి వచ్చాయి, ఎందుకు అంటే నేను నీ పాద పద్మాలని ధ్యానం చేస్తూ ఉంటాను కాబట్టి. అంటే శుద్ధ భక్తుడు వైష్ణవుడికి భగవంతుడి యొక్క గుణాలు పొందుతారనమాట. సో అదేవిధంగా ఇక్కడ శివుడు కూడా పొందారు. అందుకనే భగవంతుడు గుణం ఇలా ఉంటుంది కాబట్టి శివుడు కూడా వాళ్ళందరినీ కూడా క్షమించేశారు అనమాట. చెప్పండి ప్రభు. నెక్స్ట్ భాష్యము, దక్షుని యజ్ఞ కళాపములను క్రోధితుడై ధ్వంసము కావించినందుకు నందులకు శివుడు ఇచ్చట తన పశ్చాత్తాపమును వ్యక్తపరచుచున్నాడు. దక్షుడు శివుని పలు విధములుగా అవమానించెను, ఆ కారణంన శివుడు క్రోధితుడై అతని యజ్ఞమును విధ్వంసపరచెను. తదనంతరము శివుని ప్రసన్నం కావించిన పిమ్మట యజ్ఞము తిరిగి నిర్వహింపబడెను. కనుకనే శివుడు తన కార్యములకు విచారించుచున్నాడు. విష్ణు భగవానుని పాద పద్మములపై తన మనస్సు సంలగ్నమైన కారణమున సామాన్య విమర్శకులచే తాను కలత చెందబోనని అతడి ఇప్పుడు పలుకుచున్నాడు. శివుని ఈ వాక్యమును బట్టి తెలియచున్నదేమనగా, భౌతిక స్థాయిలో నిలిచి ఉన్నంత వరకు మనుజుడు త్రిగుణ ప్రభావితుడగును, కానీ భక్తి యోగమునందు స్థితులైనంతనే అట్టి భౌతిక కర్మలచే ఇక ఏమాత్రము ప్రభావితుడు కాకుండును. ఇక్కడ ఆపమంటారా? కనుక మనుజుడు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవలో పూర్తిగా మునిగియుండి భక్తి యోగమున స్థితులే ఉండవలను. అటువంటి భక్తుడు త్రిగుణముల కార్యకారణములచే ఎన్నడును ప్రభావితుడు కాకపోవుట నిశ్చయమైన విషయము. ఈ సత్యము భగవద్గీత యందును రూఢి పరుపబడినది. శ్రీకృష్ణుని దివ్యమగ సేవలో నెలకొనిన వాడు సమస్త భౌతిక గుణములను అధిగమించి బ్రహ్మభావనలో నెలకొనినట్టివాడే. ఆ స్థితి యందు అతడు భౌతిక విషయముల అత్యాసత్యే వ్యసన పడుట జరగదు. కనుక ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి భావనలో నిలిచి భగవానునితో గల దివ్య సంబంధమును మరువకుండా వలెనని శ్రీమద్ భాగవతం ఉపదేశించుచున్నది. దీనిని ఎల్లరూ ఖచ్చితముగా అనుసరింపవలెను. శివుడు ఎల్లప్పుడూ కృష్ణ భక్తి భావన ఎందే నెలకొనియుండి భౌతిక క్లేశముల నుండి దూరుడై
ఉన్నాడని అతని వాక్యముల ద్వారానే అవగతమగుచున్నది. అనగా గుణసంపర్కము నుండి బయటపడుటకు కృష్ణ భక్తి రసభావనను ఖచ్చితముగా అనుసరించుట ఒక్కటే పరిష్కారమై ఉన్నది. హరే కృష్ణ. సో ఇక్కడ శివుడు విష్ణువుకి చేసినటువంటి ప్రార్థనను బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, శివుడు కూడా కృష్ణ భక్తి రసాభావంలోనే ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ఆలోచిస్తూ భగవంతుడి చింతనలోనే కర్మలు చేశారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు శివుడు ఏం చెప్తున్నారండి, నాకు వీళ్ళు చేసినటువంటి అవమానానికి నేను స్పందించేటువంటి స్థితిలో నేను లేను, ఎందుకు అంటే నేను నిన్ను నీ పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నాను కాబట్టి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒకవేళ స్పందిస్తే ఏమవుతుందండి, అది భౌతిక భావన అయిపోతుంది. అంటే ఇప్పుడు దానికి మనం ఇది నేను, నాకు వాడు ఇలా చేస్తున్నాడు, నన్ను ఇలా అంటున్నాడు, అంటే వాడు నన్ను అవమానిస్తున్నాడు అనేటువంటి భావనలోకి ఎప్పుడైతే మనం వెళ్ళిపోయామో అప్పుడు మనం భౌతికంగానే ఉన్నట్లు. కానీ శివుడు అలా లేకపోవడానికి కారణం ఆయనకున్నటువంటి భక్తి, భగవంతుడి మీద ఆయనకున్నటువంటి భక్తి. అందుకనే మనకి ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు అంటే, ఒకవేళ మనం కూడా భక్తి భావనలో ఉంటే మనం కూడా శివుడి స్థాయికి వెళ్ళవచ్చు, మనం కూడా ఈ భౌతికమైనటువంటి విషయాలు మనల్ని ఏమీ కూడా కలత చెందనివ్వు. మనం అంటున్నాం కదా, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అనడం వల్ల నాకు మనసంతా బాధగా ఉంది, లేకపోతే మా ఇంట్లో ఇలా జరిగింది అలా జరిగింది, ఇంట్లో వాళ్ళే నన్ను అరిశారు, లేకపోతే చుట్టుపక్కల నైబర్స్తో వచ్చిన ప్రాబ్లమ్స్, లేకపోతే సమాజంలో ఇతర వ్యక్తులతో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ ఎప్పుడైతే మనము కలత చెందుతూ ఉంటామో అంటే దాని అర్థము మనము భగవంతుడికి శరణు వేడలేదు అని అర్థం. ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణాగతులం అవుతామో అప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా మనల్ని ఏమి కలత పెట్టవు. ఏ విధంగా అయితే శివుణ్ణి కలత పెట్టలేదో ఆ విధంగా మనల్ని కూడా కలత పెట్టవు. సో ఈ ఓవరాల్గా శివుడు చేసినటువంటి ప్రార్థనలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, శివుడు భౌతిక విషయాలకి పరంగా స్థితుడై ఉన్నాడు. ఆయన ఆధ్యాత్మికంగా చింతన చేస్తూ ఉంటారు కాబట్టి, విష్ణు భగవానుడి యొక్క పాదాలను ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటారు కాబట్టి ఆయన భౌతిక విషయాలకి స్పందించినటువంటి స్థితిలోకి ఆయన వెళ్ళిపోయారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుందండి. సో మనం కూడా అలాంటి స్థితికి వెళ్ళాలంటే మనం కూడా శివుళ్లాగానే భగవత్ చింతనలో ఉండాలి మనం కూడా. సో నెక్స్ట్ శ్లోకం నుంచి రేపు చదువుదాం మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మాతాజీ ఒక్కసారి మీరు సమ్మరైజ్ చేస్తారా, తర్వాత ప్రశ్నలు తీసుకుందాం. ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మనం ఇవాళ ఏం తెలుసుకుందామంటే, దక్షుడు అంటే విష్ణు భగవానుడు వచ్చాడు. అక్కడ విష్ణు భగవానుడు చాలా తేజోవంతమై ఉన్నాడు. ఆ విష్ణు భగవాను అందరూ ఆహ్వానించడం జరిగింది. బ్రహ్మ ఇతర దేవతలు అంటే వీళ్ళు శివుడు సైతము సాష్టాంగంగా నమస్కారం చేశారు విష్ణు భగవానునికి. అందరూ సాష్టాంగ నమస్కారాన్ని చేశారు. అంతేకాకుండా ఎందుకంటే ఆయన అన్ని విశ్వాలకు కూడా చాలా పెద్ద, అన్నిటినీ సృష్టించినటువంటి వాడు విష్ణుమూర్తి కావడం వల్ల. అదే కాకుండా విష్ణు దేవాది దేవుడు ఏంటంటే, విష్ణువు యొక్క తేజస్సు ఎంతలా ఉందంటే అందరు కూడా చాలా ఆశ్చర్యపోయేటట్టు అంత కాంతివంతంగా భగవంతుడు కనిపిస్తున్నాడు అని. అయితే అందరు దేవతలు కూడా ఇంకా సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత ప్రార్థనలు కూడా చేయడం సాగించారు అని. అయితే ఇక్కడ మనకు ఒక విషయం ఏం తెలుసుకున్నామంటే, మనం కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ, వైష్ణవులను చూసినా, టెంపుల్స్కి వెళ్ళినా, గురు పరంపరలో గురువులను చూసినా కానీ మనం కూడా సాష్టాంగ నమస్కారం చేయాలి, స్తుతించాలి, మళ్ళీ ప్రార్థనలు కూడా చేయాలని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇక నాలుక ఎంత అన్ని ఇంద్రియాలను కంట్రోల్కి తీసుకొచ్చేది నాలుక, దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటో చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. మనం నాలుక మంచిగా ఉంటే మనం భగవంతునికి జపం చేసుకోవచ్చు, అదేవిధంగా ప్రసాదం తినడానికి మనం ఉపయోగించవచ్చు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా భగవాన్ భక్తికి సంబంధించింది మాట్లాడడానికి కూడా మనకి నాలుక తోడ్పడుతుందని మనం తెలుసుకున్నాము. అదేవిధంగా భక్తుడు మాత్రమే పరమాత్ముని చూడగలుగుతాడు అని తెలుసుకున్నాము. ఆ విధంగా దక్షుడు కూడా మళ్ళీ అక్కడ వచ్చినటువంటి బ్రహ్మదేవుణ్ణి, విష్ణు భగవానుని సృష్టించడం ప్రారంభించాడు ఈ లోకంలోకి. అంటే ఆయన చెప్తాడు భగవంతునికి విష్ణుణ్ణి అంత ఆయన శరీరం కూడా ఆధ్యాత్మికమే. అంటే ఆయన అన్ని వేదాలు, ఇప్పుడు వేదాలలో అన్ని రకాలుగా అన్ని రకాల నాలెడ్జ్ అన్ని ఉంటుంది, అయితే అవన్నీ కూడా మనం
పాజిటివ్ గా తీసుకోవాలి, అది కూడా భగవంతునికి సంబంధించినది అని తెలుసుకున్నాము. అయితే కొంతమంది అల్పజ్ఞుడు కొన్ని విషయాలను మాత్రమే గ్రహిస్తారు, కానీ వేదాలలో అన్ని రకాలైనటువంటి నాలెడ్జ్ అందులో ఉంది అని తెలుసుకున్నాము. అది అదేవిధంగా నిజమైన దుఃఖాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాము. నిజమైన దుఃఖం అంటే ఏంటో కాదు, జన్మ మృత్యు జరా వ్యాధి అంటే ఇలాంటి బంధాలలో మనం బంధించబడుతూ ఉంటాము. ఎప్పుడు ఈ విషయాల గురించే కూడా మనము చాలా దుఃఖానికి లోనవుతూ ఉంటాము, అదే సుఖ దుఃఖాలతో మనం బాధపడుతూ ఉంటాము. ఇంద్రియాలను వీటన్నిటిని మనము బయటికి తీసుకొని వెళ్ళాలి అంటే మనకి విష్ణు భక్తి అంటే హరినామ సంకీర్తన ఒకటే మార్గం అని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇంద్రియాలను క్రూర ముఖాలతో పోలుస్తున్నారు. అవి ఏ విధంగా అయితే మనని మన ఆధ్యాత్మిక జీవనంలో మెయిన్ అడ్డంకులు అంటే మనకి ఇంద్రియాలు అని తెలుసుకున్నాము. ఈ ఇంద్రియాల ఈ క్రూర ముఖాలతో ఇంద్రియాలని పోల్వడం జరిగింది. అయితే ఇలాంటి వారు అయితే ఎప్పుడు మనం ఈ విధంగా బద్ధజీవులమై భవబంధాల నుండి విముక్తి కలగాలి అయినా కలగడానికి ప్రయత్నం చేయరు, ఇలాంటి వారే నిన్ను ఆశ్రయించడానికి ఎప్పుడు ఇష్టపడరు అని తెలుసుకున్నారు. ఎప్పుడైతే వాళ్ళు నీ పాద పద్మాలను ఆశ్రయిస్తాడో అప్పుడే వాళ్ళకి బద్ధ జీవితం నుండి బయటపడే అవకాశం లభిస్తుందని శ్రీల ప్రభుపాద వాళ్ళు కూడా వాళ్ళ భాషలో రాయడం జరిగింది. అదే కాకుండా హరినామ సంకీర్తనను కూడా ద్వారా ఇవన్నీ కూడా సాధించవచ్చు అని తెలుసుకున్నాము. ఆ తర్వాత పరమశివుడు కూడా బ్రహ్మ దేవాది దేవుడైనటువంటి విష్ణు భగవానుని గురించి శృతించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ధ్యానించేది, ఎప్పుడైనా కానీ పరమశివుడు ధ్యానించేది కేవలం విష్ణు భగవాను యొక్క పాదాల్ని మాత్రమే. ఆయన అందుకనే ఆయన అంత పవర్ఫుల్ గా ఉంటాడు, ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ధ్యానించేది విష్ణు భగవాను, అందుకనే ఆయనని ధ్యానిస్తాడు కాబట్టి ఎవరు ఏమన్నా కానీ ఆయన కోపం తీసుకొని రాడు. ఎందుకంటే అందరినీ క్షమించే గుణము శివునికి ఉంది అని తెలుసుకున్నాము. అదే విధంగా ఇంకా శివుడు ఏం చెప్తుంటాడంటే కృష్ణ భక్తి భావనలోనే ఎప్పుడు కూడా నిరంతరం ఉంటాడు పరమశివుడు. ఇంకా ఆయన కేవలము భౌతిక విషయాలకి ఎప్పుడు కూడా శివుడు స్పందించడు. ఎందుకు ఆయన స్పందిస్తే భౌతిక భావం అవుతుంది కాబట్టి ఆయన దక్షునికి కూడా స్పందించడం జరిగింది. ఆయన కూడా దక్షుణ్ణి స్పందించలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు భక్తి మార్గంలో ఉంటాడు కాబట్టి. ఇంకా అంతేకాకుండా భగవత్ చింతనలో శివుడు ఎప్పుడు ఉంటాడన్న విషయాన్ని ఇవాళ తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఫాలో అవ్వగలుగుతున్నారా, లేకపోతే మీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా మాతాజీ? పద్మ మాతాజీ, పద్మ కొత్త కోటి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. చాలా బాగా చెప్తున్నారు మీ ప్రభుజీ, నాకు చాలా అర్థమవుతుంది. అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, నా దగ్గర భాగవతం లేవు ప్రభుజీ, బుక్స్ తీసుకుంటాం ఇక్కడ ఇస్కాన్లో. అర్థమవుతుంది ప్రభుజీ, కొన్ని మిస్ అయ్యాయి. వీడియోస్ పెడుతున్నారు కదా మా ప్రభుజీ, అవి వింటున్నాను మార్నింగ్ టైంలో, నేను కొన్ని మిస్ అవుతున్నాను. మేము విశాఖపట్నం ప్రభుజీ, వాణి మాతాజీ ద్వారా మేము. ఓకే ప్రభు, చాలా బాగుంది ప్రభుజీ మీ క్లాస్, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. మహాలక్ష్మి మాతాజీ మీరు మాట్లాడతారా, మీకు ఎలా అనిపిస్తుంది మాతాజీ, ఏమైనా సజెషన్స్? మహాలక్ష్మి మాతాజీ ఓకే అండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? ఎవరికి ప్రశ్నలు లేవంటే మీ పర్మిషన్ తోటి ఇంక ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దామండి. హరే కృష్ణ.